రైతు సోదరులందరికీ నమస్కారం మీకందరికీ తెలిసిన విషయమే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఐదు సంవత్సరాలుగా కొత్త వంగడాలను వివిధ పంటలలో మీ ముందుకు తేవటం జరిగింది రూపొందించటం జరిగింది మీకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది మీరు పెద్ద ఎత్తున వాటిని ఆదరించారు కూడా అందుకోసం మేము కృతజ్ఞత కూడా నేను తెలుపుకుంటున్నాను మీకు అందరికీ అదేవిధంగా ప్రతి సంవత్సరము మనము మే ఇరవై నాలుగో తారీఖు నాడు అన్ని యూనివర్సిటీ యొక్క అన్ని రిసెర్చ్ స్టేషన్స్లలో వివిధ జిల్లాలలో విత్తనము మీకు అందుబాటులోకి మనం తీసుకువస్తూ ఉంటుంది విత్తనమేల ద్వారా అయితే ఈ సంవత్సరం మనకు ఈ కోవిడ్ నైన్టీన్ ప్రాబ్లం వలన మనం ఆ విత్తన మేళ కండక్ట్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు భౌతికంగా దూరం దూరంగా ఉండి ఎక్కువ మంది ఒక్క కాడ గుూడదు నా ఏది నిబంధన విధించటం వలన మీకందరికీ తెలియజైనదేమనగా ఈ సంవత్సరం మనము విత్తన మేళా ఆర్గనైజ్ చేసుకోలేకపోతున్నాం కానీ మే పదిహేనో తారీఖు నుండి అన్ని ముఖ్యమైన పంటల విత్తనాలు మీకు దగ్గరలో ఉన్న రిసెర్చ్ స్టేషన్లో లేక కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తనం అందుబాటులో ఉంచటం జరుగుతూ ఉన్నది దాదాపు పన్నెండు పదమూడు వేల క్వింటల్ల విత్తనము అన్ని పంటలలో మీకు అందుబాటులో ఉంచటం జరుగుతూ ఉన్నది పదిహేనో తారీఖు నుంచి మీరందరూ కూడా దగ్గరలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ రీసెర్చ్ సెంటర్కు వెళ్ళవచ్చు అక్కడ విత్తనాన్ని మీరు పొందవచ్చు కానీ నా మనవి ఏమిటంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ భౌతిక దూరం అన్నది నిబంధన పాటించి విత్తనాన్ని మీరు కొనుక్కొని వెళ్ళవచ్చు అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇంకొక విషయం మీకు చెప్పవలసినది ఏమిటంటే ఈ వరిలో కానివ్వండి ఎక్కడైతే మనం హైబ్రిడ్ వంగడాలు అవలంబిస్తలేమో యూజ్ చేస్తలేమో అన్ని పంటలలో ముఖ్యంగా వరి అపరాలు నూనె గింజలు పొద్దు తిరుగుడు పువ్వు వేరుశనగ లేకపోతే పెసర్లు కందులు పడ్లు వీటి కూడా మనం ఏవైతే వంగడాలు రూపొందించామో ఆ వంగడాల విత్తనాలు మీరు ఈ సంవత్సరం కొనుక్కున్న తర్వాత వచ్చే రెండు సీజన్లు కూడా ఈ వంగడం యొక్క విత్తనాన్ని మీరు ఉపయోగించుకోవటానికి అవకాశం ఉన్నది కానీ దానికి సంబంధించి మీరు మీ పొలంలోనే ఒక రెండు మూడు మళ్ళు వీటి కోసం కేటాయించి దాంట్లో ఏమి బెరుకు లేకుండా ఏమి ఇతర పంటల యొక్క విత్తనాలు కల్తీ కాకుండా పెరుకును తీసేసినట్టయితే దగ్గరలో ఉన్న మా శాస్త్రజ్ఞులను సంప్రదించినట్టయితే వారు వచ్చి మీకు ఏం మెలకువలు పాటించాలి అన్నది కూడా చెప్తారు అవి చూసుకొని అదే విత్తనాన్ని మీరు ఏది వచ్చే సంవత్సరం కూడా వచ్చే సీజన్లో కూడా ఏది ఏ సంగిలో కూడా మళ్ళీ వచ్చే వానకాలంలో కూడా ఉపయోగించుకోవడానికి దాదాపు మూడు సీజన్ల వరకు ఉపయోగించుకుంటానికి అవకాశం ఉన్నది సో కాబట్టి దీనివల్ల రైతులు పంట ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు మేము అంచనా వేశాము ఉదాహరణకు వరిలో కనుక మీరు విత్తనాలు కొనుక్కున్నట్టయితే దాదాపు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు మన విత్తనాన్ని మనము వాడుకున్నట్టయితే తగ్గటానికి అవకాశం ఉన్నది కాబట్టి రైతులు దాంట్లో ఏ మాత్రం కూడా మీకు దిగబడి తగ్గదు సాంకేతికంగా అది ఏది కరెక్ట్ ప్రొసీజరే వెనుకటికి మనం ఈ ఈ విధంగా విత్తనాలు వాడేవాళ్ళమే కానీ రాను రాను ఈ మధ్యన ఏమవుతున్నారంటే ఏది రైతులు ప్రతి సంవత్సరం విత్తనం కొనాలి అన్న ఏది ఆశతోని రీసెర్చ్ సెంటర్లకు కానివ్వండి వేరే సెంటర్లకు కానివ్వండి వెళ్తున్నారు మనము కొనుక్కున్న విత్తనాన్ని మూడు పంటలకు వాడుకుంటానికి అవకాశం ఉన్నది సాంకేతికంగా కాబట్టి రైతులు ఈ విధంగా ఈ ప్రొసీజర్ కూడా పాటించి ఈ పద్ధతి పాటించి విత్తనాన్ని రెండు మూడు సీజన్స్ వరకు కూడా ఉపయోగించుకోవచ్చు విత్తనాలు మీకు పదిహేనో తారీఖు నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంచటం జరుగుతూ ఉన్నది పంతొమ్మిది పంటలలో అరవై రెండు రకాల మేలైన విత్తనాలు మీకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతూ ఉన్నది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చే రెండు మూడు పంటలకు ఆ విత్తనాన్ని వాడుకున్నట్టయితే మీకు పంట ఖర్చు తగ్గుతుంది మేలైన విత్తనాన్ని మీరు వాడుకు ఉంటుంది అధిక దిగుబడులు రాబట్టకపోవటానికి అధిక ఏది ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విత్తనాలను రీసెర్చ్ సెంటర్లకు వెళ్ళి కొనుక్కోవాలని నా